హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. మీరు చూస్తున్నారు మోడల్ ఐడియాస్ రాజేందర్ బొండ్లా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో కరోనా ఎఫెక్ట్తో ఇంటికే పరిమితమయ్యి బుక్స్ పట్టుకొని భవిష్యత్తు ఆలోచనకి పునాది వేస్తుండ్రు అని అనుకుంటాను. సో ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, బీఈడికి సంబంధించినటువంటి సిలబస్. చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, సార్ సిలబస్ ఒకసారి అప్లోడ్ చేయండి, సిలబస్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి. సో ప్రస్తుతం ఈ సిలబస్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఎడ్సెట్లో కామన్గా మనకు తెలుసు, బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల కోర్సు. దీంట్లో 150 మార్కుల ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులు. సెక్షన్ ఏ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఇక్కడ ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇస్తారు. ఆ 5 ప్రశ్నలకి మల్టిపుల్ ఛాయిస్ ఆప్షన్స్ ఉంటాయి, రీడింగ్ ప్యాస్ కాంప్రహెన్షన్ ఓకే, అన్సీన్ ఏదో ఒకటి ఇస్తారు. సో ముందుగా క్వశ్చన్స్ చదివి తర్వాత ప్యాసేజ్ చదివితే ఈజీగా అర్థమవుతుంది. డిఫికల్ట్ వర్డ్స్కి అండర్లైన్ చేసుకొని, డిఫికల్ట్ వర్డ్స్ని మీనింగ్ వెతుక్కొని చూసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, దెన్ ఆఫ్టర్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, స్పెల్లింగ్, వాయిస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఓకే. తర్వాత వొకాబులరీ, సినానిమ్స్, యాంటోనిమ్స్. ఇక్కడ మనం చూస్తే ఆర్టికల్స్ మీద 2 ప్రశ్నలు, ప్రిపోజిషన్స్ మీద 2 క్వశ్చన్స్, టెన్సెస్ మీద 4 to 3 క్వశ్చన్స్, స్పెల్లింగ్ మీద 2 క్వశ్చన్స్, వాయిస్ పైన, వొకాబులరీ ప్రతి దాంట్లో 2 క్వశ్చన్స్ కామన్గా వస్తుంటాయి. ట్రాన్స్ఫార్మేషన్ సెంటెన్సెస్లో సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు కంపౌండ్, కంపౌండ్ టు కాంప్లెక్స్ ఇట్లాంటి అడుగుతుంటారు. అయితే డైరెక్ట్ నెస్ స్పీచ్ వీటి మీద కూడా 2 to 2 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది ఓకే. సో సిలబస్ సిబిసిఎస్ ఓకేనా, సో సెంట్రల్ ఇంగ్లీష్ సిలబస్. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఆల్ మనకి 16-17 ఉన్నటువంటి సిలబస్లో ఇప్పుడు ఇస్తూ ఉంటాడు ఓకే. సో గుర్తుపెట్టుకోవాలి, ఛాయిస్ బేస్ గ్రేడ్ సిస్టమ్, అంటే డిగ్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిలబస్ అని చెప్తున్నారు దీంట్లో మనకి. సో ఈ కామన్గా ఇవి చిన్నప్పటి నుండి మనకు ఉంటాయి, ఈ టాపిక్ చదువుకుంటే సరిపోతుంది ఇంగ్లీష్ విషయంలో ఓకేనా. దీనికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్లో ప్రొఫెసర్ సురేష్ కుమార్ సార్ రాసిన బుక్, తర్వాత సుమితర యుస్మన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ హెడ్ తర్వాత కరుణాకర్ సార్ వీళ్ళు రాసినటువంటి బుక్ ఆల్రెడీ మార్కెట్ అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్ మేడ్ ఈజీ అనే ఈ బుక్ను కొనుక్కుంటే వీటికి సరిపోతుందని చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇంకా దీంట్లోనే ఇంకా మనం డెప్త్గా చదవాలి అని అనుకుంటే జేమ్స్ రాసినటువంటి బుక్ ద కార్బ్ ఇన్ ద స్కై, తర్వాత తంబర్ గ్రామర్ బుక్స్, ఫంక్షనల్ ఇంగ్లీష్, ఇవన్నీ చాలా డెప్త్ ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళు చదువుతారు, ఈ బుక్స్ కొనుక్కోవచ్చు అని చెప్తున్నారనమాట ఓకేనా. సో దిస్ ఆల్ అబౌట్ దట్ సిలబస్, ఏ సెమిస్టర్కి ఏమేమి ఉందో దీన్ని మా దగ్గర చదవమని చెప్తున్నారు ఓకేనా. నెక్స్ట్ తర్వాత ప్రోజ్లో ఇవి చదవమన్నారు, పోయిట్రీలో ఇక్కడ ఉన్న టాపిక్స్, డ్రామా, తర్వాత ప్రొనౌన్సియేషన్, కన్వర్జేషన్, రీడింగ్, సాఫ్ట్ స్కిల్స్. సో ఇలా చాలా వరకు టాపిక్స్ అన్నీ ఇందులో ఇచ్చారు, ఇవన్నీ చదువుకోమని. ఇవి కామన్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి చదివితే వీటి నుండి 25 క్వశ్చన్స్ ఇస్తాయని చెప్తున్నారు. గ్రామర్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంతకుందైతే క్వశ్చన్స్ ఈ పోర్జు ప్రొయట్ల నుండి ఇన్నవరకు అయితే రాలేదు, జనరల్ ఇంగ్లీష్ కాబట్టి జనరల్గానే వచ్చాయి. సిలబస్ మాత్రం ఇచ్చారు. ఇవన్నీ చదవాలి అంటే కామన్గా డిగ్రీ అనగానే ఇంగ్లీష్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అందులో ఇంకా ఇంత గొప్పగా చదివే వాళ్ళు ఉండరు. క్వశ్చన్ టు ఆన్సర్, క్వశ్చన్ చదివేసి రెడీమేడ్ ఆన్సర్ చదివి పాస్ అయినామా లేదా అని చూసే విద్యార్థుల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ వాల్యూ అనేది డిగ్రీ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి, కాబట్టి ఇదంతా చూసుకోవడం బెటర్. ఇక పార్ట్ బిలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్. సో టీచింగ్ అప్టిట్యూడ్ జనరల్ నాలెడ్జ్ ఉన్నాయి కదా, సో జనరల్ నాలెడ్జ్ విషయంలో తీసుకుంటే మనకి 15 మార్క్స్, టీచింగ్ అప్టిట్యూడ్లో 10 మార్క్స్ ఉంటాయి. సో జనరల్ నాలెడ్జ్లో ఎక్కడ నుండి ఎక్కడ వరకు మనకి క్వశ్చన్స్ రావడానికి ఉన్నది అంటే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ ఇవి మనం చూసుకోవాలి, సైంటిఫిక్ అవుట్లుక్, నేషనల్లో ఇంటర్నేషనల్లో జరిగేటువంటివి. తర్వాత దీంతోపాటు ఇండియాతో పాటు నైబరింగ్ కంట్రీస్ అంటే ఇండియాతో ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ హిస్టరీ ఓకేనా, ఇండియన్ కల్చర్, ఇండియన్ జియోగ్రఫీ, నెక్స్ట్ ఎకాలజీ, ఎకనామిక్, ఎకనామిక్ నుండి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి, నెక్స్ట్ జనరల్ పాలసీ, సో సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటి వాటి మీద చాలా అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి వాటిని బాగా చదవాలి ఓకే. అంటే ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ అనేటివి 6 నెలల కింద జరిగినప్పటి నుండి ఎగ్జామ్ జరిగే రోజు నాటికి ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు, కానీ 2008-2010 తర్వాత నుండి క్వశ్చన్ పేపర్లో గత 1 ఇయర్ నుండి ఇస్తున్నారు. ఈ మధ్య అయితే 1.5 ఇయర్, 2 ఇయర్స్వి కూడా ఎక్కువగా వస్తున్నాయి. అయితే 1 ఇయర్ ముందు టాపిక్స్ ఎక్కువగా చదివితే బెటర్ అనమాట ఓకే. దీనికి సంబంధించి ఇంకా టీచింగ్కి సంబంధించి
సో టీచింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, అసలు టీచర్ అంటే ఎవరు, ప్రస్తుతం మీకు ఉన్నటువంటి ఎవరన్నా బీఈడి చేసే వాళ్ళు ఉంటే బీఈడి వాళ్ళ యొక్క సైకాలజీ బుక్ తెచ్చుకొని చదివితే 10 మార్కులు ఈజీగా మీరు సంపాదించవచ్చు. లేదా డిఈడి అంటే టీటీసీ చేసిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన బుక్లో ఒకటి టీటీసీ బుక్ ఉంటుంది, బుక్లోనే సైకాలజీ ఉంటుంది, అది చదివితే మీకు చాలా యూజ్ అవుతుందని నేను చెప్పగలను. ఓకే, వన్, ఇప్పుడు మనం ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటిది చూసుకుందాం సిలబస్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫిజిక్స్కి ఎవరు ఎలిజిబుల్, ఇంటర్లో ఎంపీసీ, డిగ్రీలో ఎంపీసీ, ఇంటర్లో ఏ సబ్జెక్టు ఉన్నాయి కాదు కానీ డిగ్రీలో ఎంపీసీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. డిగ్రీలో మ్యాథ్స్తో పాటు లేదా మ్యాథ్స్ ఉన్నా లేకపోయినా ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో చాలామంది ఫిజిక్స్ మాత్రమే ఉన్న వాళ్ళు కూడా ఫిజికల్ సైన్స్ మెథడాలకు అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకుంటే మిమ్మల్ని ఏమన్నారు, బీఎడ్ చేసిన మిమ్మల్ని ఎవరేమన్నారు, కానీ డిఎస్సికి గవర్నమెంట్ ఉద్యోగాలకు నాట్ ఎలిజిబుల్ అండి. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే, సో ఫిజికల్కి సంబంధించిన ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండింగ్ సంబంధించిన సిలబస్ మనం చూసుకుందాం. సో ఇక్కడ మనకి ఫిజిక్స్ నుండి 50 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీ నుండి 50 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో వెక్టర్ ఎనాలిసిస్ ఫస్ట్ ఫిజిక్స్లో టాపిక్, సో దీని నుండి ఒక 2-3 క్వశ్చన్స్, ఇక్కడ ఉన్న టాపిక్స్ ప్రతి ఒక్కటి పక్కాగా చూసుకోండి. మీరు జస్ట్ పాజ్ చేయండి, పాజ్ చేసి ఆ వీడియోని చూసుకుంటూ ఏ సిలబస్ ఎక్కడ ఉంది అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింకులో ఇస్తాను, మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫోర్స్ ఐసోలేషన్స్, వైబ్రేటింగ్ స్ట్రింగ్స్, ఆలోచించుకోండి వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆ డిగ్రీయా, సో ఎక్కడి నుండి వస్తుంది. ఎవరైనా బీఎడ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువగా 8th క్లాస్ నుండే చదువుతారు, 8th, 9th, 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్ పడితే బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగూ కరోనా ప్రాబ్లం వల్ల అందరం ఇంటి దగ్గర ఉన్నాం, స్కూల్ పిల్లలు కూడా అందరు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి, సో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా ఉంటుంది అలా అన్నమాట. సో టెంపరేచర్ ఫిజిక్స్, లో టెంపరేచర్ ఫిజిక్స్ అని, ఓకే, క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్, దీనికి సంబంధించినటువంటి సిలబస్. స్టాటిస్టికల్ మెకానిక్స్, దీంట్లో ఏమేమి ఉన్నాయి టాపిక్స్, ఈ లాస్, ఇవన్నీ చదవాల్సింది ఉంది. ఓకే, రైట్, నెక్స్ట్ డైఫ్రాక్షన్స్, చాలా పెద్ద టాపిక్సే ఉన్నాయి. పోలరైజేషన్ 18th టాపిక్, 19th టాపిక్, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ చాలా ఇబ్బందిగానే ఉంది కంపేర్ టు అదర్ మెథడాలజీస్. ఓకే, సో 21 టాపిక్స్, అగైన్ 22nd టాపిక్, 23rd టాపిక్, సబ్ టాపిక్స్ కూడా చూసుకొని వాటికి సంబంధించినటువంటి వాటిని చూడాలి. ఇప్పటికే ఆల్రెడీ మేము మోడల్ పేపర్లు అప్లోడ్ చేసాం, మోడల్ పేపర్ని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ప్రతి టాపిక్ క్లియర్గా ఇందులో ఇవ్వడం జరిగింది. 25th క్వశ్చన్, సరే 26th టాపిక్ డిజిటల్ ప్రిన్సిపల్స్, క్వాంటమ్ మెకానిక్స్ 27th టాపిక్, 28th, 29th. సో మళ్ళీ కెమిస్ట్రీ నుండి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆటమ్ స్ట్రక్చర్, ఎలిమెంటరీ క్వాంటమ్ మెకానిక్స్, ఓకే, కెమికల్ బాండింగ్, ఒకసారి స్లో చూసుకోండి, బ్లాక్స్ ఎలిమెంట్స్, పీబాక్ ఎలిమెంట్స్, యాసిడ్స్, రైట్, డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, మెటల్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్ట్రక్చరల్ థియరీ,
ఓకే. నెక్స్ట్ జస్ట్ ఐ రిక్వెస్ట్ యూ టు పాజ్ ఇట్ అండ్ హ్యావ్ యూ లుక్ ఆన్ ఇట్. మన సబ్స్క్రైబర్లు అడిగినట్టుగా సిలబస్ే కావాలంటే ఈ సిలబస్ని తీసి పెడుతున్నాను. నైట్రోజన్ కాంపౌండ్స్ ఏమేమి ఉన్నాయి పాజ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ టాపిక్ వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక థియరీగా తీసుకొని చదువుకుంటూ పోతుంటే కార్బోహైడ్రేట్స్ సో ఈజీగా ఉంటాయి. అలాగే చదువుకుంటూ వెళ్తుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. ఫిజికల్ కెమిస్ట్రీ మళ్ళీ దీంట్లో లిక్విడ్ స్టేట్లో ఉండేటివి, ఓకే, సాలిడ్ స్టేట్లో ఉండేటివి, డైల్యూట్ సొల్యూషన్స్, ఓకే. 25 questions, 26th questions, వావ్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో టాపిక్స్. వీటిలో ఉన్న ఈ టాపిక్స్లో నుండి మనకి బిఏడి ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. జనరల్ కెమిస్ట్రీ రియల్లీ ఇప్పటికే ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన మోడల్ పేపర్ కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఇంకా డౌట్స్ ఉంటే ఆ ఛానల్లో కూడా పేపర్ ఒకసారి మోడల్ పేపర్ చూసుకోవచ్చు. అంటే మీకు అవసరం ఉన్న నోటిఫికేషన్, మీకు డౌట్లు క్లారిఫై చేయడానికి, అలాగే మీకు సిలబస్ సంబంధించినటువంటిది కాపీ, అలాగే ఓల్డ్ మోడల్ పేపర్ విత్ కీతో అన్నీ సాధ్యమంత వరకు నేను మీ కళ్ళ ముందు ఇచ్చేటట్టుగా ఇచ్చాను. ఇక మీకుంది ఒకటి ఏంటంటే చదువుకోవడం. మీ గురించి నేను ఎంత చేశాను కాబట్టి మీరు చదువుకోవడం మీ లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ.